అప్పుడు ఎలాగైతే ఇప్పుడు అదే క్రేజ్ కనపడుతుంది కాబట్టి కళ్యాణం కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ మూవీ మనసున ఒకటి సినిమాకి దాని తరుణంలో ఈ సినిమా కూడా వచ్చింది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ సెంటిమెంట్స్ కానీ యూనివర్సల్స్ కానీ అన్ని వేరే లెవెల్ ఉన్నాయి. సినిమా అయితే కనుక త్రిపుల్ రోల్ చేయాలంటే కనుక జూనియర్ NTR గా చెల్లింది, తర్వాత కళ్యాణ్ రామ్ గా చెల్లింది. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చూపించుకున్నారు. ప్రతిది కూడా ఇందులో ఇది బాగోలేదు అనుకోవడానికి తెలియదు. ప్రతి క్యారెక్టర్ కూడా మార్పులేస్ అనిపించింది. 1, 2, 3 మనం చూసాం కాబట్టి మూడు కూడా క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. అప్పట్లో జయలా కోసం సినిమా NTR ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అదేవిధంగా కళ్యాణం ఎమ్మకో సినిమా అంత బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి అనుకుంటాను. ప్రతి ఒక్కరు చూడండి సినిమా చాలా బాగుంది. మూడు క్యారెక్టర్లలో ఏ క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది మీకు అన్న? మూడు క్యారెక్టర్లు బాగున్నాయి అన్న, ఏ క్యారెక్టర్ ఇందులో తక్కువ చేయడం లేదు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి మంచి ఎలివెన్స్ అందించే కాబట్టి ప్రతి ఒక్కరు చూసి మెచ్చుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే కనుక అది కేవలం అమ్మకోసం అని చెప్పి మనం అనుకుంటాము. ప్రతి ఒక్కరు చూడండి సినిమా చాలా బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందా అన్న? అన్న టైట్లే కొత్తగా ఉంది. టైట్లే కొత్తగా ఉంది, కాన్సెప్ట్ కొత్తగా లేకుండా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అని అనుకుంటా కానీ ఇది ఫ్రెండ్స్ తో లేకపోతే ఒక అన్నదమ్ములకి సంబంధించిన స్టోరీ కాదు, ఒక కొత్త తరహా సినిమా. అన్న ఒకటే 118 సినిమా ఎట్లయితే వచ్చిందో, యశో సినిమా అయితే ఎట్లయితే వచ్చిందో, కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఏ రకంగా ఉందంటే అది కేవలం నందమూరి వంశానికే చెల్లింది. NTR కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, మన కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి, కొత్త ఎక్స్పెరిమెంట్ ఏదైనా తేవాలంటే కనుక అది నందమూరి వంశానికే చెల్లింది. అమిగో సినిమా సూపర్ హిట్, సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారని చెప్పి కోరుకుంటాను. చాలా బాగుంది అన్న, 100 crores అయితే పక్కేస్తాను. 150 crores అయితే నేను చెప్పను కానీ 100 దాటితే 150 కంపల్సరీ వస్తాను. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.